ఉచ్చుకి రాసు వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ ఉచ్చుకి రాసు వారికి కూడా అత్యంత యోగదాయకమైన సంవత్సరం. ఎందువల్లంటే సప్తమంలో గురుడు అత్యంత బలీయుడు, పంచమంలో శని, పంచమంలో రాహు, చతుర్థంలో శని. ఈ గ్రహస్థితి కూడా మంచి బలంగా ఉంది. వీళ్ళకి అసలు సాధారణంగా ఉచ్చుకి రాసి అంటేనే ఉచ్చుకి లగ్నమైన ఉచ్చుకి రాసి అయినా పట్టుదల కలిగిన రాశి. వీళ్ళు అనుకున్న సాధించే వరకు నిద్రపోరు. దానికి ఎన్ని అవాంతరాలు వచ్చినా కొట్లాడి వాళ్ళని ఏం చేసి మొత్తం మీద పని సాధించుకొస్తారు. అటువంటి రాసుల్లో నెంబర్ 1 రాసి ఉచ్చుకి రాసి. అలాంటి వాళ్ళకి గురుబలం ఉంది, శనిబలం ఉంది, రాహుబలం ఉంది, కేతుబలం ఉంది. ఇన్ని బలాల మీదట వాళ్ళకి తిరుగు లేకుండా పోద్ది. తులారాశి కంటే ఉచ్చుకి రాసి ఇంకా బలమైంది. తుల గొప్ప ఉందనుకున్నాం, తుల కంటే ఉచ్చుకి రాశికి చాలా బలం ఉంది. భార్యాభర్త తులా ఉచ్చుకులు అయితే ఇంకా ఆ కుటుంబాన్ని పట్టుకోలేము. భార్యాభర్త ఇద్దరిది కూడా తులా ఉచ్చుకి రాశులు అనుకోండి, వాళ్ళకి క్రోధినామ సంవత్సరం పండగ పండగ అభివృద్ధి అభివృద్ధి చాలా చక్కగా ఉంటుంది. ఇది వీళ్ళ గురించి ఏ విధమైనటువంటి ఇబ్బందులు, అన్ని రంగాల వారికి, అన్ని వర్గాల వారికి, బాలు లగాయతు వృద్ధాప్యులు ఉన్న అందరికీ కూడా చక్కటిగా జరిగేటువంటి రాశి ఏదైనా ఉందంటే ఈ సంవత్సరం ఉచ్చుకి రాశి. వీళ్ళ గ్రహస్థితులు భగవంతుడు ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి వ్యవహారాన్ని కల్పించాడు కాబట్టి వారు దాన్ని చక్కగా వినియోగించుకుని చక్కటి అభివృద్ధిని నిలవండి. అయితే మీ పైన బాగుంటుంది, ఏముంటుంది, ఈర్ష్య అదు అసూయ కూడా కలుగుతుంది. ఎవరి మీద బాగుంటే మన యొక్క మనిషి యొక్క లక్షణం అది. ఎవరైనా బాగుండాలంటే మనం వృద్ధి చల్లడం, ఆ అసూయ పడడం అయి ఉంటుంది. ఆ పోగొట్టుకోవడానికి దైవారాధన చాలా ఇంపార్టెంట్. బాగుందని మనం 20 ఉండగా ఆ దైవాన్ని ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండండి. ఆ శివుడికి పరమేశ్వరుడికి అభిషేకం ప్రతి శనివారం, ప్రతి ఏకాదశికో, ప్రతి మాసం రాత్రికో ఏదో అభిషేకం చేయించుకుని మీకు తోచిన దానం చేస్తుంటే ఆ కార్యక్రమాలను కొంత మీ యొక్క దోషం పోయి ఈ నరఘోష అంటారు చూసారా, అటువంటి నుంచి బయటపడతారు.